वेलकम टू केयर एंजी कुकिंग चैनल मन चैनल रेसिपी वच्चेसी कारम मुरमुराल चाल अंटे चाला बागुंटाई ट्राई चेयंडी चूडंडी कारम मुरमुराल इट्ला मुरमुराल अनेटिवि तीसुकोवाली हाफ केजी वरकु मुरमुराल सगं कप्पु पल्लीलु सगं कप्पु वरकु पुट्नालु కొద్దిగా జీడిపప్పు కరివేపాకు ఒక స్పూన్ జీలకర్ర పొడి కొద్దిగా పచ్చిమిర్చి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి కడాయి వేడైన తర్వాత ఒక స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి ఒక స్పూన్ వరకు ఆయిల్ చూడండి ఇట్లా ఆయిల్ అనేది వేడైన తర్వాత సగం స్పూన్ వరకు పసుపు పసుపేసుకున్న తర్వాత మురుమురాలు అనేది వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలి గ్యాస్ మొత్తం సిమ్ లో పెట్టుకొని మంచిగా కలుపుకోవాలి ఒక 5 నిమిషాల వరకు మంచిగా వేంపాలి మంచిగా చూడండి ఇట్లా మురుమురాలు అనేటివి ఇట్లా వేగిన తర్వాత వేగినయా లేదా అనేది ఒకసారి ఇట్లా పట్టుకొని చూస్తే మనకు తెలిసిపోతుంది అండి ఏగో ఇట్లా వేగిన తర్వాత మురుమురాలు అన్ని తీసి పక్కన పెట్టుకోవాలి చూడండి ఇట్లా మురుమురాలు అన్ని తీసి పక్కన పెట్టుకున్న తర్వాత 2 స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ అనేది కొద్దిగా వేడి కావాలి చూడండి ఆయిల్ కొద్దిగా వేడి అయిన తర్వాత సగం కప్పు వరకు పల్లీలు అనేది వేసి వేయించుకోవాలి పల్లీలు మంచిగా వేగనివ్వాలి చూడండి పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత పుట్నాలు అనేది వేసుకోవాలి పుట్నాలు కూడా కొద్దిగా వేగనివ్వాలి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి పుట్నా లేసి కలుపుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా వేసి మంచిగా కలుపుకోవాలి ఒక 2 నిమిషాల పాటు మంచిగా కలుపుకోవాలి చూడండి ఇట్లా పుట్నాలు పల్లీలు పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా జీడిపప్పు కరివేపాకు వేసుకోవాలి వేసుకొని ఇది కూడా కొద్దిగా వేగనివ్వాలి జీడిపప్పు అనేది చూడండి ఇట్లా మొత్తం పల్లీలు పుట్నాలు జీడిపప్పు కూడా వేగిపోయిన తర్వాత నేను కొద్దిగా కారం వేస్తున్నాను కొద్దిగానే కారం salt కూడా కొద్దిగానే వేస్తున్నా ఒక స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందాక ఏంపి పక్కన పెట్టుకున్న మురుమురాలు అనేది వేసుకోవాలి వేసుకొని ఒక నిమిషం పాటు మంచిగా కలుపుకోవాలి చూడండి ఇట్లా కలుపుకున్న తర్వాత తీసేదనే డబ్బాలో చల్లారిన తర్వాత ఏదైనా ఒక డబ్బాలో ఇట్లా పోసి పెట్టుకుంటే ఒక నెల వరకు ఉంటాయండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయి ఒకసారి ట్రై చేయండి ఇట్లా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇట్లా ఏంపి పెడితే చూడండి ఇట్లా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక నిమిషం పాటు కలుపుకున్న తర్వాత చూడండి ఇట్లా అయిన ఈ మురుమురాలు అనేటివి చాలా అంటే చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరినాయో నాకు కూడా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థాంక్యూ ఫర్ వాచింగ్